తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం పరిధిలో పెద్దగెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ను ప్రారంభించడానికి ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ, ఏజెన్సీలో 18 పీహెచ్సీలు, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 1 ఏరియా హాస్పిటల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటాయన్నారు. రోజుకు 100 మందికి మొదటి విడతగా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లకు కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నామన్నారు. ఏజెన్సీలోని మొట్టమొదటిగా రంపచోడవరం మండలం ముసురుమిల్లి గ్రామ సచివాలయం ఏఎన్ఎం కొర్రపు రమణమ్మకు కోవిడ్ వ్యాక్సిన్ వేశామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ కోవిడ్ టీకాలు వచ్చిన వెంటనే ప్రతి పౌరుడికి ఈ టీకా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ముక్కంటి వెంకటేశ్వరరావు, హెచ్ఎంసీ డాక్టర్ రాజ్ కుమార్, ప్రభాకర్, నరేష్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉన్నాము, ఈ కరోనా కారణంగా ప్రపంచం మొత్తం కూడా గత గడిచిన సంవత్సరం మొత్తం ఎన్ని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంది, ఎంతో ప్రాణనష్టం జరిగింది. ఆర్థికంగా ప్రపంచం మొత్తం, అలాగే మన దేశ వ్యవస్థ ఆర్థికంగా చాలా దెబ్బతిన్న పరిస్థితుల్లో మనం అందరం చూసాము. కేవలం ఈ కరోనా కారణం వల్ల మాకు చాలామంది చనిపోవడం కూడా జరిగింది. చాలా బయటకు రావడానికి కూడా వీలైన పరిస్థితులు మనం గతంలో చూసాము. ఈ వ్యాధికి మందు ఉంటుందా, త్వరగా ఈ మందు వ్యాధికి మందు దొరికితే బాగుండు అని చెప్పి ఎంతమంది దేవుళ్ళు కూడా వెళ్ళిపోతుంది. ఎంత తొందరగా ఈ 2020 నుంచి బయటపడతామో అని చెప్పేసి ఈ సంవత్సరకాలం కూడా ప్రజలు ప్రాణాలను చేతిలో పెట్టుకొని ఈ సంవత్సరకాలం కూడా గడపడం జరిగింది. ఇప్పుడు ఈ 2021లో ఈ ఇయర్ స్టార్ట్ అయిన కొత్తలో దీనికి వ్యాక్సిన్ అనేది మన రంపచోడవరం డివిజన్లో ఈరోజు మనం గద్దాడ గ్రామంలో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ దఫాలో హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో వేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ గద్దాడ బీహెచ్సీలో సుమారుగా 100 మంది హెల్త్ వర్కర్స్కి ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి మళ్ళీ 4 వీక్స్ తర్వాత మళ్ళీ ఇదే వ్యాక్సిన్ ఇస్తారు. తర్వాత నుంచి వీళ్ళలో యాంటీబాడీస్ డెవలప్ అవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరిగి కరోనా వ్యాధిని తట్టుకునే శక్తి ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాగే ఈ 3 ఫేజ్లో ఇవి వేస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. మొదటి దఫాలు ఎందుకంటే కరోనా టైంలో మనం చూస్తూ ఉన్నాము, నిజంగా ఎంతోమంది డాక్టర్లు హెల్త్ వర్కర్లు అందరూ కూడా వారి ప్రాణాన్ని పణంగా పెట్టి కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్తేనే చనిపోతారు అని భయపడే పరిస్థితుల్లో పాపం హెల్త్ వర్కర్లు అందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, తర్వాత పంచాయతీ సంబంధించినటువంటి స్టాఫ్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ హెల్త్ వాలంటీర్లు అందరూ కూడా ముఖ్యంగా హెల్త్ వాలంటీర్లు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి పేషెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎన్నో సేవలు చేయడం జరిగింది. దేవుడి దయవల్ల ఈరోజు మనం అందరం ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే ఈ పరిస్థితిలో మనం ఎంతో గట్టి పరిస్థితులు దాటుకొని వచ్చి ఈరోజు అదే విధంగా మనం